భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని కాపాడాలని నడుముని బిగించారు. తమ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వాటిని సంరక్షించి కార్మికుల సంక్షేమానికి భద్రత కల్పించాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ క్యాంప్ కార్యాలయానికి సమస్య వివరించడం కోసం ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు నరసన్నపేట నియోజకవర్గ కమిటీ వెళ్లడం జరిగింది. అనంతరం నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో సెస్ ఇతర రూపాల్లో వచ్చిన నిధులు ఇప్పటివరకు 2800 ఓట్లు ఉన్నట్లుగా సమాచారం. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పత్రం కోసం మళ్లించడం జరిగిందని ఇది కార్మిక వ్యతిరేక చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించుకుని అమలు చేసుకోవాలి తప్ప కార్మిక సంక్షేమ నిధులు ఎలా వాడుకుంటారని అన్నారు. సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నప్పటికీ వరదలు ఇసుక కొరత వల్ల పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. మరోవైపు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం చేయడానికి చేతులు రాలేదని సంక్షేమ నిధిలో ఉన్న 450 కోట్లు ఇతర రంగాల వారికి మళ్లించడానికి ఎలా చేతులు వచ్చాయని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం సంక్షేమ నిధుల నుండి చంద్రన్న బీమాకు నిధులు కేటాయించినప్పుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కార్మికుల నిధులు ఎలా మళ్లిస్తారని తప్పు పట్టాలని నేడు నిధులు దారి మళ్లించడం ఒప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. జీవో నంబర్ 15 రద్దు చేయాలి, చట్ట విరుద్ధంగా నిర్మాణ కార్మికులు సొమ్ము తరలించొద్దు, భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇంటికి కార్యక్రమం చేయడం కోసం రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కృష్ణదాస్ గారు నివాసానికి వచ్చి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 2,850 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నాయి. ఈ నిధులు సంబంధించి సెస్ రూపంలో ఉన్న ఈ నిధి అనేది వచ్చేది యాజమాన్యం నుండి వసూలు చేసేవారు. ఆ డబ్బుల నుండి ఈ సంక్షేమ పథకాలు, ఈ పెళ్ళిళ్ళైనా పురుడులైనా చనిపోయినా ప్రమాదం జరిగినా ఇవి కార్మికుడికి నేరుగా ఈ డబ్బులు అనేది రావడం జరిగేది.